ఎందుకండి, ఈరోజు సత్యమునకు చెవినిచ్చేవారు లేరు. కనుక సత్యమైన మాటలు ప్రకటిస్తే వాటి ప్రకారం నడుచుకోవాలని వారు ఎవరు లేరు. కనుక ఆ సంఘ పెద్దలకి, ఎందుకంటే అనేక మంది పాస్టర్లు మార్చారు, వాళ్ళందరూ ఖండించి డబ్బు కలిగిన పాస్టర్లు, డబ్బు కలిగిన విశ్వాసులారా, సంఘ పెద్దలారా, మీ హృదయాలు మార్చుకునండి. మీరు పోయే పాతాళ మందు, ఎందుకంటే ఆలోచన ఉపాయమైన దొరకదు కనుక మీరు ఇక్కడుండగానే మారు మనసు పొందమని ప్రకటన చేస్తే ఆ పాస్టర్లంతా పనికిరాల వీళ్ళకి. ఈ పాస్టర్లు మా పనికిరాలేదు, ఈ చిన్న పాస్టరు బాగా గుక్క తిప్పుకోకుండా కథలన్నీ కూడా ఒకే దెబ్బలో చెప్పాడు, ఇలాంటి పాస్టరే మాకు కావాలి అనుకున్నారు. అలాగే దేవుడు ఈరోజు మరి అనేక విషయాలలో సత్యమునకు చెవినవని సంఘాలుగా ఉంటున్నాయి. కల్పన కథల వైపు పరిగెడుతూ దేవుడు అన్ని విషయాలలో వారికి ఎన్ని రకాల ఆశ్చర్యకార్యాలు చేసిన మారని మనుషులకు దేవుడు ఎందుకంటే శిక్ష విధించనయ్యే ఉన్నాడు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి శక్తి లేని వారి వలె శక్తిని ఆశ్రయించని వారి వలె ఇట్టి వారికి నీవు ఇముకుడవయ్యి ఉండుము. చూడండి, 2 తిమోతి 3:16 చూడండి, దైవజనుడు సమర్థుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడునట్లు దైవ ఆవేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యి ఉన్నది. దైవజనుడు సమర్థుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపరుచునట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, శిక్ష చేయుటకు ప్రయోజనకరమయ్యి ఉన్నది. దైవజనుడికి సమస్త అధికారాలు ఉన్నాయి. గద్దించటానికి, శిక్షించటానికి దైవజనుడికి సర్వాధికారాలు ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చాడంట. ఎందుకంటే ఆయన వాక్యాన్ని బట్టి గద్దించు, దురద చెవులు కలిగిన వారిని గద్దించు. ఎందుకంటే వారికి కలిగే శిక్ష నుంచి వారు విడుదల పొందాలి. వారు వినినా వినకపోయినా, ఎందుకంటే నా ఎదుట ఉన్నప్పుడు చక్కగా శుభ్రంగా ఉంటున్నారు, కానీ నేను లేని కాలమందు ఇష్టానుసారముగా వారు ప్రవర్తిస్తున్నారు. అట్టి వారికి నీవు గద్దించుము, బుద్ధి చెప్పుము, ఈ జనులు దురద చెవులు కలవారై అనుకూలమైన బోధకులను ఏర్పరుచుకుని అటు ఇటు తిరుగుతమే, ఎక్కడ మేలు కలుగుద్దా అని, ఎక్కడికి వెళదామా అని, ఏ బోధకులు మనకు చెబుతారా అని వారు దురద చెవులు కలిగి ఉన్నారు. సత్యము వారిలో లేనే లేదు. కనుక దేవుడు గద్దిస్తున్నాడు. దైవజనుడు శక్తివంతుడై దేవుడికి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అతను మిమ్మల్ని గద్దించి శిక్షించి ఆయన ఏం చేస్తారు చెప్పండి? సత్యములో నడిపిస్తాడు. అటు వారి మాటలు మనం వినినప్పుడు ఎలా ఉండొచ్చు చెప్పండి? అందుకే దేవుడు అంటున్నాడు అన్ని విషయాలలో. చూడండి అక్కడ, చూడండి తిమోతి పత్రిక 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యుడుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి ఎదుట కనపరుచుకొనుటకు జాగ్రత్తపడుము. అపవిత్రమైన వట్టి మాటలకు ఇముకుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు పాకునట్లు వారి మాటలు ప్రాకును. వారిలో ఉమేనైనను పిలేతును ఉన్నారు. వారు పునర్ధానము గతించినని చెప్పుసు సత్యము విషయము తప్పిపోయి సత్యము విషయములో
తప్పిపోయి విశ్వాసమును చెరుపుచున్నారు. కొందరి విశ్వాసాన్ని వారు చెరుపుచున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అననదియు ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతివాడు దుర్నీతిలో నుండి ఇప్పుడే తొలగిపోవాలి అంటున్నాడు. ప్రభు నామమును ఇప్పుడు మీరు ఒప్పుకుంటే దేవుని ఎదుట యోగ్యునుగాను చిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవు దేవుని ఎదుట కనపరుచుకుని జాగ్రత్త పడుము. అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇముకుడవై ఉండుము. అట్టి మాటలు ఆడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుతున్నారు. మీలో కొందరు భక్తిహీనులు ఉన్నారు. వారు కొంతమంది విశ్వాసాన్ని చెడగొడుతున్నారంట. కనుక వారు చెడింది కాక మిమ్మల్ని కూడా చెరగొడుతున్నారు. కనుక అట్టి మాటలకు మీరు ఎముకులయ్యి ఉండండి. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క పునాది స్థిరముగా ఉన్నది. కనుక ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు కూడా దుర్నీతిలో నుండి ఇప్పుడే తొలగిపోండి. దేవుని యొక్క పునాది నిలకడగానే సరిగానే ఉన్నది. మీరు మాత్రము సరి లేరు. ఆ పునాది మీద సరిగా లేరు. కనుక ఆ పునాది మీద మిమ్మలను మీరు కట్టుకోవటానికి ఏం చేయాలి? సరి అయిన బోధను అంగీకరించండి. సత్యమైన బోధను అంగీకరించండి. దేవుని ప్రజలుగా ఉండటానికి ఇప్పుడే సత్యాన్ని మీరు అంగీకరించండి. దురద చెవులు కలిగి తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుని సత్యమునకు చెవినివని కాలము ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే ఇదే వచ్చింది. కనుక కాలము నెరిగి మీరు నిద్ర మేలుకుని వేళ అయినదని ఎరిగి మరీ ఎక్కువగా దేవుడు అంటున్నాడు, మీరు రక్షణ పొందిన నాటికన్నా కూడా ఇప్పుడు దేవుని యొక్క రక్షణ మరీ సమీపముగా ఉన్నది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, మన కుటుంబాన్ని ఏ రీతిగా కాపాడుకోవాలని చెయ్యరాని పనులు చేసి చెయ్యరాని అబద్ధాలాడి మోసం చేసి సంపాదించే నీ సంపాదనంతా కూడా నీ కుటుంబానికి దీవెన కాదు కానీ శాపాన్నే తీసుకుని వస్తున్నావు. ఈ విషయాన్ని గుర్తించు. ఈ సత్యాన్ని నీవు గుర్తిస్తే దేవుడు నీ ఘటాన్ని కాపాడుకుంటావు. నీ వెనకాలన్న వారి ఘటాన్ని కూడా నీవు కాపాడతావు. ఈ సత్యాన్ని నీవు గ్రహించుకో అని దేవుడు అంటున్నాడు. అపొస్తల కార్యం 20:28 చూడండి. 21 చెప్పండి. అపొస్తల కార్యము 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని యందు మిమ్మలను అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మలను గురించి జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఏమంటున్నారు చెప్పండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను అధ్యక్షులుగా దేని యందు ఉంచెను. ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి 29 నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన త్రోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందలను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకుని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. మీలోనే వారు బయలుదేరుసు ఉన్నారు. అక్కడ నేను మీకు అక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. కనుక క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావాలు మీలోకి వచ్చేస్తాయి. కనుక దేవుడు ఇచ్చిన ఆయన రక్తమిచ్చి సంఘములో మిమ్మలను సభ్యులుగా చేసుకున్నాడు. ఆయన స్వరక్తమిచ్చి ఆయన మిమ్మలను ఒక సొత్తుగా చేసుకుని ఉన్నాడు.
కనుక ఆ స్వరక్తం ఇచ్చిన సంపాదన మీలో ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండి ఆయనిచ్చిన ఆ కృపను మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే దేవుడు అన్ని విషయాల్లో మీకు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచి ఉన్నాడో ఆ అధ్యక్షులు ఏమంటున్నారు చెప్పండి, యావత్ మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా చూసుకునండి, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా మీరున్నారు కనుక మిమ్ములను మీరు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి మీరు నమ్మకముగా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి. కనుక ఎందుకంటే ఆయన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను మీకు సువార్తను ఏది మర్మము లేకుండా బోధిస్తున్నాను, దేవుని విషయములన్నీ కూడా బయలుపరుస్తున్నాను, ఎందుకంటే దేవుడు మీ మీద నన్ను కాపరిగా ఉంచి ఉన్నాడు. కనుక ఆ కాపరి విషయంలో దేవుడు నాకు ఏవేవి బయలుపరిచాడో సమస్తము వాటిని మీకు నేను తెలియపరుస్తున్నాను. కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో ప్రవేశించి సంఘమును కనికరించకుండా ఏం చేస్తారు చెప్పండి, వీడ్చుకుని వెళ్ళి బాధ పెట్టే సమయము ఆసన్నమైనది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో ప్రవేశించినప్పుడు అవి ఏం చేస్తాయి చెప్పండి, సీల్చి వేస్తాయి. కనుక మీరు మందలను వారు కనికరింపరు, కనుక నా బిడ్డలను వారు కనికరించరు. కనుక అలాంటి శ్రమ మీకు రాకుండా ఉన్నప్పుడు మీరు అన్ని విషయాలలో దేవుని యందు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు అంటున్నాడు. ఆయన రాజ్యమును మీరు, ఎందుకంటే ఆయన రాజ్యం యొక్క భారాన్ని మీ మీద ఉంచి మీరు ఆయన రాజ్యమును కట్టవలసిన బాధ్యత మీకు అప్పగించి ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి ఆయనను ఆరాధించే సొత్తైన ప్రజలుగా మీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, అలా. కనుక మీరు అన్ని విషయాల్లో మీరు జాగ్రత్త కలిగి ఉండండి, ఎందుకంటే ఇప్పుడైతే మీరు అన్ని విషయాల్లో కూడా సరదాగా దేవుని మాటలు సంతోషంగా వింటున్నారు, కొన్ని విషయాల్లో మరి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసినప్పుడు సమాధానం దొరుకుతుంది, కానీ కొన్ని క్షణాలలో మరి పౌలు గారు అంటున్నారు, నేను వెళ్ళిన తర్వాత మీకు సమాధానం రానే రాదు అంటున్నాడు. అలాంటప్పుడు నా మిమ్ములను, నా మందలు దేవుడి మందలను కనికరించకుండా తోడేళ్ళు వచ్చి మిమ్మలను పట్టి పీడిస్తాయి. అలాంటప్పుడు మీరు, ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా ఆనాడు ఈ శ్రమలలో మీరు ఎలాంటి మీకు ఆదరణ కోసం చూసిన ఎలాంటి శ్రమలు తప్ప మీకు విడుదల ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము, అలా. కనుక దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించిన దేవుడు, ప్రతి విషయంలో కూడా మనల్ని ప్రేమించి రక్షించాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి యిర్మీయా గ్రంథము లాస్ట్ వచనాలు చూడండి, 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. యిర్మీయా గ్రంథము 6 ఇందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి నేను సాక్ష్యము చెప్పేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు, తమ మనస్సును వారు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తున్నారంట. దేవుడు అంటున్నాడు, వారు వింటారు అని నేను మాట్లాడుతూ ఉండగా వారు ఏం చేస్తున్నారు చెప్పండి, ఎవరితో మాట్లాడేదను, నేను వినకపోతే ఎవరితో నేను మాట్లాడతాను. కనుక దేవుడు అంటున్నాడు, మీరు వింటారని నేను ఇంత చెబుతున్నాను కానీ మీరు వినటలేదు. కనుక దేవుడు అందుకే ఏమంటున్నాడు చెప్పండి, నా వాక్యమందు వారికి సంతోషము లేదు, నేను మాట్లాడే మాటల్లో వారికి సంతోషము లేదు, దాన్ని తృణీకరిస్తున్నారు. కనుక వింటారని తప్పించుకుంటారు అని నేను ఎంత మాట్లాడినా వారికి నా వాక్యమందు వారికి సంతోషము
లేదు అంటున్నాడు. కనుక అన్ని విషయాలు చూడండి, యిర్మీయా గ్రంథం 6:16 చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గమును గురించి మీరు విచారణ చేయండి, మేలు కలుగు మార్గము ఏదో అని అడిగి మీరు అందులో నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు అందులో నడుచుకోనమని చెప్పు వారేమంటున్నారు చెప్పండి, మేము దానిలో నడుచుకునమని వారు చెప్పుస్తున్నారు, మిమ్ములను కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించండి, వారు చేసే బోరధ్వని వినండి. అయితే మేము వినమని వారు అనుస్తున్నారు. వారికి జరిగిన దాన్ని తెలుసుకొని, అన్యజనులారా వినండి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొను, భూలోకమా ఇనుము, ఈ జనులు నా మాటలను వినకుండా ఉన్నారు, నా ధర్మశాస్త్రమును వారు విసర్జించుస్తున్నారు కనుక, తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఏం చేస్తున్నారు చెప్పండి, కీడును ఆయన రప్పిస్తున్నాడంట. కనుక దేవుడు అంటున్నాడు, మీ కొరకు నేను కాపర్లను ఉంచాను, వారు చేయు బోరధుని వినండి, సంఘమా ఇనుము, భూలోకమా ఇనుము, అన్యజనులారా వినండి. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రము మీకు ఎంతో రక్షణ. ఈ ధర్మశాస్త్రమును వారు విననంటున్నారు, సంఘము వింటలా, ఎవరింటున్నారు చెప్పండి, భూలోకములో ఉన్న అన్యులు వింటలా. సంఘమాయినము భూలోకమాయినము నా జనులు నా మాటలు వినకుండా ఉన్నారు, కనుక వారికి తగిన కీడు నేను రప్పిస్తున్నాను. కనుక ఆ రోజు ఎవరు కూడా వారిని కాపాడలేరు. కనుక దేవుడు అంటున్నాడు, అన్ని విషయాలలో మళ్ళను ప్రేమించే దేవుడు దినదినము కూడా కాపర్లతో హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఎలా మాట్లాడతాడు చెప్పండి, మనము తప్పించుకోవాలని, ప్రతి కీడు నుంచి తప్పించుకోవాలని ఆయన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలి, మన జీవితాన్ని ఏ రీతిగా పరిపూర్ణంగా నడుచుకోవాలి, పరిశుద్ధంగా ఏ రీతిగా ఉండాలి. కనుక మూర్ఖులైన ఈ వంకరి తరము వారి మధ్యలో, ఈ వంకరి ఏమన్నారు చెప్పండి, వంకరి ఏమన్నారు చెప్పండి, మూర్ఖులైన ఈ వంకరి జనము మధ్య నుండి మీరు బయటికి రండి అంటున్నాడు. కనుక మూర్ఖులైన ఈ వంకరి జనము మధ్యలో నుండి మీరు బయటికి రండి అని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆ జనములో కలిసిపోతే, ఆ సాంప్రదాయాలలో మనం జీవిస్తే దేవుని మార్గాలు మనలో ఉండనే ఉండవు. కనుక దేవుడు అంటున్నాడు, పురాతనమైన మార్గముల గురించి విచారణ చేసి ఇప్పుడైనా తెలుసుకుని దానిలో మీరు నడుచుకునండి, ఇప్పుడైతే మీకు నెమ్మది, మీ ప్రాణములకు మేలు కలుగుస్తున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆ పురాతనమైన మార్గంలో మనం నడిస్తే మన ప్రాణాలకు నెమ్మది, మనకు మేలు కలుగుస్తున్నది. కనుక పురాతనమైన మార్గముల గురించి ఇప్పుడైనా మీరు విచారణ చేయండి, ఇప్పుడైనా విచారణ చేయండి, ఆలోచన చేయండి, అది మేలు కలిగే మార్గము ఏదని అడిగి దానిలో నడుచుకునండి, మీకు ఎంతో నెమ్మది సమాధానము కలుగుస్తున్నది. కొలసీలకు రాసిన పత్రిక 1:28 చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:5, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, దేవుని ఎదుట ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను మేము ప్రకటించుచున్నాము. ప్రతి మనుష్యునికి యేసుక్రీస్తునందు నిలబెట్టాలని, పరిపూర్ణమైన జీవితాన్ని దేవుడేమన్నారు చెప్పండి, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుసు, ప్రతి మనుష్యునికి బోధించుసు, ఆయనను మేము ప్రకటించుచున్నాము. కనుక ప్రతి ఒక్కరికి కూడా
ఎందుకంటే దురదశ్యులు కలిగిన ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాం చెప్పండి, దేవుని వాక్యము చేత వారికి బుద్ధి చెప్పుస్తున్నాము. దేవుని ఎదుట నిలబెట్టాలని, పరిపూర్ణులు కావాలి అని, ఆయన శక్తివంతమైన రాజ్యములో మీరందరూ వెళ్ళాలి అని, అనుక దేవుని యొక్క జ్ఞానాన్ని మేము ఏం చేస్తున్నాం చెప్పండి, ప్రకటన చేస్తున్నాము. దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాము. కనుక వినండి సంఘమా, వినండి భూలోకమా, వినండి. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మన కొరకు రాయించి ఈ భూలోకములో మనము ఇష్టానుసారముగా నడిచే వారిగా ఉన్నప్పుడు, ఎవరిష్టానుసారంగా వారి నడుస్తూ ఉంటే, దేవుడు ధర్మశాస్త్రము ద్వారా మనకు కొన్ని కట్టడలు నిర్మించి రక్షణ కలిగే మార్గాలను మనకు తెలియపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక రక్షణ కలిగే మార్గాలలో అడిగి దానిలో నడుచుకునండి, అప్పుడు మనకు నెమ్మది మేలు కలుగుతున్నది. కనుక దేవుడు మనలను మేలు కలిగే మార్గంలో నడుచుకోవాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. కనుక అన్ని విషయాల్లో దేవుని వాక్యం చేత మనము అన్ని విషయాల్లో సరిచేసుకుని ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్య వారసులుగా ఉండాలని ప్రభు మన పక్షాన మరి ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. ప్రతివాడు తన ఘటమును ఎలా కాపాడుకొని ఉండవలనో అది ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. నా పేరు రాజేషు, నేను బాడపాడి గ్రామం నుంచి వస్తాను. నేను 2014లోనే ఈ సన్నిధికి వచ్చాను. అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు ఏ గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల ఈ నాకు ఇక్కడికి వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను. 3 వారాలు నడిచాను, ప్రాబ్లం తగ్గిపోయింది. మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది. అలా అక్కడే దగ్గర 3 సంవత్సరాలు చేశాను. ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది. ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని, ఇంకా నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను. 2015 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం పాటు పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండే. దగ్గర ఎలా అంటే 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది. ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు. ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకునే కానీ అలాగే 2018 గడిచిపోయింది. 2018లోని ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను. అప్పుడు ఎలా అంటే నా ఒక్క స్వార్థంతోనే వచ్చాను. ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగిద్ది, ఆ సన్నిధిలో గ్యారెంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను. 2018 ఆగస్టులోనే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను. మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఏంటో జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి ఆ రోజు నేను వచ్చాను. ఎలాగైనా 3-4 వారాలు నడిస్తే జాబ్ వచ్చేసేది, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది, మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1 తారీఖునే అనుకున్నాను గ్యారెంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21న ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు, మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. జనవరి 21 ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగే జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ 1 జూన్ నాకు మీరు 15వ తారీఖు లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు అంటే తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా అంటే పల్లెటూరు, అసలు అక్కడ ఏం దొరకవు కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక
చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, మా అయ్య గారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళలేను, ఏమీ చేయలేను. అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడే ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1వ తారీఖు నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడ ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఇంక జాబ్ 15వ తారీఖు జాయిన్ అవ్వాలి, 13వ తారీఖున వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంక 2 రోజుల్లో ఇంకా బాధ విపరీతంగా పెరిగిపోయింది. ఎలా అంటే నన్ను ఒక విధంగా ప్రేరేపిస్తుంది. కూర్చొని లెటర్లు కూడా రాసేసాను, లెటర్ కూడా రాసేసాను. అసలు నా బాధ ఏంటి, ఏంటయ్యా ఇంత కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను, నాకు ఏంటి ఈ బాధ అనుకున్నాను. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను, అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడిపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలియదు, అసలు ముందు నేను ఈ సన్నిధిలో ముందు ఇలా సాక్షిగా నిలబడతానో కూడా తెలియదు. ఆ రోజు అయ్యగారు సాయంత్రం పూట కూర్చోబెట్టి నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు ఏదో నామకార్థంగా వస్తున్నావు కూర్చుంటున్నావు వెళ్ళిపోతున్నావు ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నావు, కానీ నీ యొక్క మనస్ఫూర్తితో నువ్వు దేవుని దీవించట్లేదు ప్రార్థించట్లేదని చాలా గట్టిగా, ఎలా అంటే ఆ రోజు అయ్యగారి ద్వారానే నాకు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నేను మర్చిపోలేదు. నాలో ఉన్న సాతాను అప్పుడే ఆ క్షణమే వెళ్ళిపోయింది. ఏంటంటే చాలా గద్దెంపుతో చెప్పారు, నువ్వు నీ ప్రార్థనను నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కానీ దేవుడి సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని సమర్పించు ముందు, అప్పుడే నీకు దేవుడు నీలో ఉన్న ఒక సాతాన్ని తీసేస్తాడు. చాలా గద్దెంపుతో చెప్పారు. ఆ క్షణమే నాలో ఉన్న సాతాను వెళ్ళిపోయింది. 2 జూన్ 13వ తారీఖున బ్యాంకులో జాయిన్ అయిపోయాను. ఒక వారం మా మదర్ గారు ఉన్నారు నాతో పాటు. తర్వాత 4th డే సెలవు అంటే ఇద్దరం వచ్చేసాము. తర్వాత అయ్యగారితో కలిసి ప్రార్థన చేశాను. అయ్యగారు చాలా బాగుంటుందండి, బ్యాంకులో ఏ ఇబ్బంది లేదు అని చెప్పాను. మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాను. ఏ విధంగా అంటే అయ్యగారు ఈసారి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే ఉండాలి, అయ్యగారు నేను ఒక్కడనే ఉంటాను, మళ్ళీ తిరిగి వచ్చి దేవుళ్ళ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానండి అయ్యగారు అండి అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు ప్రార్థన చేశారు. అది జూన్ 24 వెళ్ళాను. 3 వారాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. దేవుడు నాకు ఈ 3 వారాలు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి తలంపులు కానీ నా దరికి కూడా చేరలేదు. ఒక్కడనే ఉన్నాను, అసలు నేను జీవితంలో కూడా అనుకోలేదు, నేను పుట్టినకాడ నుంచి ఒక్కడనే ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడా ఉండలేదు. కానీ నా దేవుడు నాకు తోడే ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు నాకు తోడే ఉండి నాకు ఎల్లప్పుడు 24 గంటలు నాకు తోడే ఉండి నాకు ఎటువంటి సాతాను క్రియలు కానీ నాకు దరి చేరకుండా నాకు తోడే ఉండి జాబ్ విషయంలో నాకు ఎంతగానో సహాయం చేశాడు. అలాగే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే, మీకు కుటుంబంలో కానీ ఏ విధంగా అయినా ఇబ్బందులు ఉన్నాయి, ఈ యొక్క విశ్వాస మందిలో సాక్షిగా నిలబెడతాననుకుంటే మీ యొక్క ఇబ్బందులు తేలిపోతాయని నా యొక్క సాక్ష్యం ద్వారా ఇక్కడ ఏ బిడ్డ ఎవరైతే ఏ ఇబ్బందిగా వచ్చి ఉన్నారో నా సాక్ష్యం ద్వారా వాళ్ళు మారు మనసు పొందాలని ఈ యొక్క గొప్ప సాక్ష్యం దేవుని దీవించను గాక.